హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. చరిత్రలో, పుస్తకాల్లో ఆ రాజుల గురించి ఎంతో గొప్పగా వర్ణించబడింది. ప్రపంచంలోని అటువంటి గొప్ప గొప్ప రాజుల్లో మన భారతదేశానికి చెందిన రాజులు కూడా ఉన్నారు. ఆ రాజులు తమ కాలంలో చేసిన పరాక్రమాన్ని బట్టి చరిత్రలో వారు ఇంకా మిగిలిపోయారు. మరి భారతదేశంలోని అటువంటి గొప్ప రాజైన రాజా పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశం గొప్ప గొప్ప యోధులు జన్మించిన గడ్డ. మన దేశం యొక్క రాజులు ఎంత గొప్ప పరాక్రమవంతులు అంటే ఈ భూమి ఉన్నంత వరకు వారిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. అలాంటి ఒక గొప్ప యోధుడే పృథ్వీరాజ్ చౌహాన్. ఇతను ఢిల్లీ యొక్క చివరి హిందూ రాజు. ఈయనకు చిన్నప్పటి నుండే ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ఒకసారి ఈయనకు పులి ఎదురుగా వస్తే దాంతో పోరాడి పులి దవడాలనే చీల్చేసిన రాజు పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్తారు. అంతేకాకుండా అతని కళ్ళను పొడిచినా గాని తన శత్రువు మహమ్మద్ గోర్ యొక్క ప్రాణాలు తీసిన గొప్ప యోధుడు. పృథ్వీరాజ్ చౌహాన్ సంహోహిత అనే రాజకుమారిని ప్రేమించాడు. ఆమె తన్వస్కి యొక్క రాజైన జయచంద్ యొక్క కుమార్తె. ఆమెకు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అంటే చాలా ఇష్టం. కానీ రాజా జయచంద్ కు వారి యొక్క పెళ్లి అంటే ఇష్టం లేదు. అందుకే ఆమె కోసం ఒక స్వయంవరాన్ని తన యొక్క తండ్రి పెట్టాడు. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఆమెని స్వయంవరం మధ్యలో నుండి తీసుకెళ్లాడు. కానీ జయచంద్ ఏమి చేయలేకపోయాడు, చూస్తూ ఉండిపోయాడు. అయితే పృథ్వీరాజ్ చౌహాన్ మీద కోపం మాత్రం పెంచుకున్నాడు. అందుకే అతను మహమ్మద్ గోరీతో కలిసి పృథ్వీరాజ్ చౌహాన్ ని చంపడానికి ప్లాన్ వేశాడు. ముందు నుంచే మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడించి ఢిల్లీ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని అనుకున్నాడు. దానికోసమే పృథ్వీరాజ్ చౌహాన్ తో 16 సార్లు యుద్ధం చేశాడు. అయినా గాని అతను ఓడమి పాలే అయ్యాడు. మొదటి యుద్ధం 1178లో మౌంట్ అబూ దగ్గర జరిగింది. ఆ యుద్ధంలో మహమ్మద్ గోరీ ఘోరంగా ఓడిపోయాడు. ఆ తర్వాత 1191లో తారూరు యుద్ధంలో పృథ్వీరాజ్ మళ్లీ గెలిచాడు. అప్పుడు గోరీ పృథ్వీరాజ్ ని ప్రాణభిక్ష అడిగాడు. దాంతో తన రాజ్యంలో మళ్లీ అడుగు పెట్టొద్దని గోరీకి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు. ఓడిన ప్రతిసారి పృథ్వీరాజ్ చౌహాన్ కాలం మీద పడి మరి గోరీ ప్రాణభిక్ష అడిగేవాడు. పృథ్వీరాజ్ చౌహాన్ కూడా తన యొక్క దయాగుణంతో వదిలేసేవాడు. ఆ మంచితనమే పృథ్వీరాజ్ చౌహాన్ ప్రాణాలు పోయేలా చేసింది. జయచంద్ అప్పటి భారతదేశంలో హిందూ శత్రువులైన ముస్లిం వాళ్లతో చేతులు కలిపి తన సొంత హిందూ సోదరులతో పోరాడి దేశద్రోహం చేయడానికి చేతులు కలిపాడు. దాంతో మహమ్మద్ గోరీ మరొకసారి పృథ్వీరాజ్ చౌహాన్ మీద దాడి చేశాడు. ఈసారి మోసంతో యుద్ధం గెలవాలని గోరీ ప్లాన్ చేసుకున్నాడు. ఈసారి గోరీతో జయచంద్ సైన్యం కూడా ఉంది. దాంతో గోరీ యొక్క శక్తి మరింత పెరిగింది. దీంతో యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. గోరీ పృథ్వీరాజ్ ని బంధించాడు. యుద్ధం గెలిచాక గోరీ తనకు ఢిల్లీ రాజ్యాన్ని అప్పగిస్తాడని జయచంద్ ఆశపడ్డాడు. కానీ యుద్ధం ముగిశాక గోరీ జయచంద్ ను కూడా చంపేశాడు. ఈ యుద్ధం కంటే ముందు పృథ్వీరాజ్ కమోజ్ మరియు పాటన్ రాజుల సహాయం కోరాడు. కానీ ఆ రాజులు పృథ్వీరాజ్ కి అప్పుడు సహాయం చేయలేదు. అలా సహాయం చేయకపోవడం వాళ్ళందరి నాశనానికి కారణమైంది. ఎందుకంటే పృథ్వీరాజ్ తో యుద్ధం తర్వాత ఆ రాజులతో కూడా యుద్ధం చేసి వారి యొక్క రాజ్యాలను కూడా కైవసం చేసుకున్నాడు గోరీ. దాంతో భారతదేశంలో మొదటిసారి ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పృథ్వీరాజ్ ను బంధించిన గోరీ వేడి ఇనుప చువ్వలతో పృథ్వీరాజ్ చెవులను పొడి చేశాడు. దాంతో పాటు పృథ్వీరాజ్ ను ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడు. పృథ్వీరాజ్ కి ఒక టాలెంట్ ఉంది, తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని తన విల్లును కరెక్ట్ గా టార్గెట్ మీద విసరగల టాలెంట్ పృథ్వీరాజ్ కుంది. గోరీ తన కళ్ళను పొడి చేసి ఆ తర్వాత తన కళ్ళను తీసేయాలని ఆదేశించాడు. అతను ఎన్నో చోట్ల గంటలను వేలాడదీశాడు. ఆ గంటల్ని దూరం నుంచి కొట్టే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత తాను ఒక చోట కామ్ గా కూర్చున్నాడు. గోరీ కామ్ గా ఎందుకు కూర్చున్నాడు అంటే పృథ్వీరాజ్ తన యొక్క అలికిడిని వింటే తన యొక్క బాణాలతో అతన్ని చంపేస్తాడని భయం. ఇక పృథ్వీరాజ్ తన కళా ప్రదర్శనను స్టార్ట్ చేశాడు. ఎక్కడ సౌండ్ వినబడితే అక్కడ బాణాలను ఎక్కువ పెట్టాడు. దాంతో అన్ని గంటలు కింద పడిపోయాయి. అది చూసిన గోరీ పృథ్వీరాజ్ ని అభినందించకుండా ఉండలేకపోయాడు. దాంతో అతని నోట అతనికి తెలియకుండానే వా పృథ్వీ వా అనే శబ్దం వచ్చింది. అది విన్న పృథ్వీరాజ్ అది గోరీ యొక్క వాయిస్ అని అర్థం చేసుకున్నాడు. వెంటనే తన బాణాన్ని గోరీ వైపు ఎక్కువ పెట్టాడు. మరుసటి సెకండ్ లోనే గోరీ గుండెలో ఆ బాణం గుచ్చుకుంది. గోరీ మరణించాడు. అది చూసిన గోరీ సైనికులు పృథ్వీరాజ్ ని చంపడానికి బయలుదేరారు. కానీ శత్రువుల చేతిలో చావడం కంటే మన వాళ్ళ చేతిలోనే చావడం మంచిదని చెబుతూ ఉంటారు. అందుకే అక్కడే ఉన్న పృథ్వీరాజ్ చిన్ననాటి స్నేహితుడైన చాంద్రాయ్ తన చేతిలో ఉన్న కత్తితో పృథ్వీరాజ్ ను పొడిచి చంపేశాడు. తర్వాత అదే కత్తితో తాను కూడా పొడుచుకొని చనిపోయాడు. చూశారు కదా, భారతదేశంలోనే ఒక గొప్ప రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.